117 ఒక్కొక్క భగవన్నామము కోట్ల కొలది ధనరాశుల కంటెను అధికమగు విలువ గలిగియున్నదను విశ్వాసము గలిగియుండవలెను. 118 అనాది మాయాచక్రమున పరిభ్రమించుచు దుఃఖసంతప్తులైయున్న జీవులకు ఆత్మజ్ఞానమొకటియే తరణోపాయము. కాని బహజన్మార్జిత పాపపంకము హృదయమున పేరు కొనియుండుటచే అట్టి ఆత్మజ్ఞానము జనులకు కలుగకున్నది. కాబట్టి తత్పాపక్షయమునకై ప్రథమమున ఏదేని ఉపాయమన్వేషింపవలెను. భగవన్నామస్మరణ ఒకటియే అందులకు సులభమైన ఉపాయము. 119 దైవప్రాప్తికి విషయ విరక్తి ఏ ప్రథమ సాధనము. భోగభాగ్యములందలి వైరాగ్య భావనయే అద్దానికి మొదటి మెట్టు. కావున దృశ్యవస్తువుల యొక్క అశాశ్వతత్వమును చింతనజేయుచు ప్రబల వైరాగ్యముగలిగి ఆత్మోన్ముఖులై శాశ్వత బ్రహ్మానందము నొంది జీవితమును ధన్యమునర్చు కొందురుగాక. 120 జనులు తాము అనాదికాలమున ఏ పరమాత్మ నుండి విడివడి ఈ ప్రవాహమున తగులు కొనియున్నారో ఆ పరమాత్మను తిరిగి చేరువరకును విశ్రాంతి తీసి కొనరాదను పట్టుదల గలిగియుండవలెను. పరమాత్మను చేరి నప్పుడే జీవిత నాటకము పరిసమాప్తము కాగలదు. మరణముతో జీవితము ఎన్నిటికిని సమాప్తము కాదు. 121 ఆత్యంతిక దుఃఖ వినాశము కొరకై జీవుడు ఏదియో ఒక కాలమున పరమాత్మతో చేరియే తీరవలెను. అట్లు పరమాత్మతో జీవుని చేర్చునదియే జ్ఞానము. నది తనగమ్యమును చేరువరకు ఎన్ని అడ్డంకులు వచ్చినను ఆగనట్లు సాధకులును తమ లక్ష్యమగు దైవమును చేరువరకు మధ్యలో ఎన్ని అవాంతరములు వచ్చినను తమ భగవద్ధ్యాన చింతనాదులను విడువరాదు. 122 దుర్లభమగు మానవ జన్మమును బడసియు శాంతిదాయకమగు దైవపథమును విడిచి మనుజుడు విజయోన్ముఖుడై దుఃఖాకులుడై యుండుట కడుంగడు శోచనీయము. అట్టివాని జీవితము ముమ్మాటికి నిరర్థకమేయగును. కావున దైవప్రాప్తికై ధ్యానాది కార్యక్రమమును తప్పక ఏర్పాటు చేసి కొనవలయును. 123 దృశ్యమును పూర్ణముగా త్యజింపనంతవరకును ఆత్మ లభింపదు. సమస్త దృశ్యమును త్యజింప శేషించునదే ఆత్మయని చెప్పబడును. కాబట్టి స్వాత్మదర్శనము కొరకై సమస్త దృశ్యమును మిథ్యాత్వ దృష్టిచే పరిత్యజింపవలెను. 124 శిశువు పుట్టగనే ఏడ్చును. ఏడ్పుతో జీవితము ప్రారంభమైనది కాని ఆనందముతో అంతము కావలెను. అదియే జీవిత లక్ష్యము. అయితే భోగ జనితమగు ఆనందము కాదు మనకు కావలసినది. యోగజనితమగు ఆనందము భోగానందము అశాశ్వతము దుఃఖమిశ్రితము. యోగానందము శాశ్వతము దుఃఖవర్జితము. 125 అధ్యాత్మ పథమున పురోగమనము సల్పు సాధకునకు మూడుసుగుణములు అత్యావశ్యకములైయున్నవి. అవియే పవిత్రత సహనము పట్టుదల అనునవి. మహత్తర ప్రయత్నముచే ఈ మూడు సుగుణములను మానవుడెట్లైనను సంపాదించవలెను. 126 జీవుని యొక్క అజ్ఞానము సంసారమాలిన్యము బొగ్గు యొక్క నలుపుదనము సహజమైనవి కావు. అవి బియ్యము పైని పొట్టువలే రాగి యొక్క చిలుమువలే ఆగంతుకములు. ప్రయత్నముచే అవి తొలగిపోగలవు. 127 విఘ్నుడగువాడు భుజించుచున్నను కూర్చొనుచున్నను నడచుచున్నను మేలుకొనుచున్నను తన ప్రజ్ఞచే ఆత్మను గూర్చి లెస్సగా విచారణ సలుపవలెను. మరియు ఈ దృశ్య ప్రపంచము క్షణికమని మనస్సునందు నిశ్చయించి విషయభోగముల ఎడల ఆసక్తిని వదలవలయును. 128 ఒకింత అజాగ్రత్తగా నున్నచో మాయ సంసార సంకటమున జీవుని పడద్రోయగలదు. కావున అనుక్షణము అత్యంత జాగరూకులై వ్యవహరింపవలయును. వ్రణమందు పురుగుల వలె అల్పానందమును కాంక్షించుచు జీవితములను దారబోయరాదు. నిరర్ధకములగు వ్యవహారములందు ఆయుస్సును గడపి వేయరాదు. మహాధైర్యమవలంబించి ఆత్మజ్ఞానమును యుక్తి చే చిత్తమను గొలుసును ఛేదించి వైచి మాయను బోను నుండి ఆత్మయను సింహమును విడిపింపజేయవలెను. 129 రోగము వచ్చిన పిదప దానికి ప్రతిక్రియ చేయుట మంచిదే కాని అసలు రోగము రాకుండా చేసుకొనుటయే ఉత్తమము. కాబట్టి ఈ భవరోగమునకు ఈ సమస్త దుఃఖజాలమునకు మూల కారణమేదియో విచారించవలసి ఉన్నది. 130 దేహమును ఉపాధిని ధరించుట వలన జీవుడు దుఃఖముల పాలుపడుచున్నాడు. దేహమో కర్మము వలన ఏర్పడినది. కర్మము రాగద్వేషాదుల వలన కలిగినది. రాగాదులు అజ్ఞానము వలన జనించినవి. కాబట్టి అన్ని ఆపదలకును మూలము అజ్ఞానము. ఈ అజ్ఞానమును జ్ఞానముచే తొలగించివైచినచో సమస్త దుఃఖములును త్రుటిలో అంతమైపోగలవు. పరిపూర్ణ దుఃఖరాహిత్యమునకు ఇది ఒకటియే మార్గము. 131 తనది కాని వస్తువును తనదని భ్రమించి దానిపై వ్యామోహమును కలిగియుండుటయే అజ్ఞానము. ఆ వస్తువుపై మమత్వమును వృద్ధి నొందించుకొనుటయే అవిద్య. ఈ దేహము ఇంద్రియములు తనవి కావు. ఈ దేహము ఇంద్రియములు తనవి కావు. మనస్సు గాని బుద్ధి గాని తనవి కావు. వీని అన్నింటికిని సాక్షియై వెలుగు ఆత్మయే తాను. తాను దృక్ స్వరూపుడు కూటస్థ అచల నిర్వికార క్షేత్రజ్ఞుడు. కాబట్టి విచారణచే ఆత్మస్వరూపము నిరంగి దానియందే నిలుకడ కలవాడై దేహేంద్రియాదులయందు సత్తుడు కాక అసంగముగా వ్యవహరించుచు పరమానందమును జీవుడు పడయవలెను.
132 క్షణికమై నాశవంతమై జడమైనట్టి దేహోపాధి తాను కాదనియు అద్దానికి సాక్షియై సచ్చిదానందరూపమై విలసిల్లు ఆత్మయే తన యథార్థస్వరూపమనియు సద్గురూపదేశము చేతను సచ్చాస్త్ర పరిచయము చేతను గుర్తిరిగి దుఃఖము లవలేశమైనను జీవుని బాధింపకుండును. 133 ఈ శరీరము ఆత్మదేవునకు మందిరము. భగవంతుడు ఊరేగు దివ్యరథము. మట్టితో చేయబడిన ఈ శరీరములో ఆత్మయను మాణిక్యము మెరుచున్నది. పంచకోశములను బాగుగా విభజించి ఆ ఆత్మదేవుని సాక్షాత్కరించుకొనవలెను. భగవంతుని కొరకై బయట దూరముగా వెదకుట కంటే అతి సమీపమున గల శరీరమునందే అతనిని బడసి ధన్యత జెందుట శ్రేయస్కరము. 134 జడమైన ఈ శరీరమందు వెదకుచు రాగారాగా ఒక మహాచైతన్యము ప్రత్యక్షము కాగలదు. మృన్మయమైన ఈ దేహమును గాలించగా చిన్మయమైన ఆత్మయను రత్నము బయటపడగలదు. కావున దేహాది పంచకోశములు జడములని నిశ్చయించి వాటికంటే విలక్షణమైన సాక్షియగు పరమాత్మను జ్ఞాననేత్రముచే కనుగొనవలెను. అదియే సమ్యక్ దృష్టి. వివేకము చేతను విచారణ చేతను ఇట్టి జ్ఞానస్థితి ప్రతివానికిని సాధ్యపడగలదు. 135 యుక్తాహార విహారములచే దేహమును ఆరోగ్యవంతముగను శక్తి మంతముగను ఉంచుకొని అందుదాగియున్న పరంజ్యోతిని ధ్యాన విచారణాదుల ద్వారా వీక్షించి జ్ఞాననేత్రముచే సందర్శించి తరించవలెను. జీవిత లక్ష్యమిదియే. దేహమను దేవాలయములో మూలవిరాట్టగు ఆత్మను సందర్శించుటయే జీవితమందలి ప్రధాన కార్యమని జ్ఞప్తియందుంచుకొని అట్టి మహోన్నతాశయ సిద్ధి కొరకై అనవరతము యత్నమాచరింపవలెను. 136 సామాన్యజనులు దృశ్య పదార్థములకై వాపోవుచుందురు. ఇవి కావలెను, అవి కావలెను, ఇవి పోవుచున్నవి, అవి పోవుచున్నవి అని ఈ ప్రకారముగా ప్రపంచ వస్తువులకై పరితపించుచుందురు. అట్టి విషాదము రోగమే. యగును కాని యోగము కానేరదు. అర్జునుని విషాద మట్టిది కాదు. ధర్మము కొరకై యాతడు పరితపించెను కనుక అతని విషాదము యోగముగా పరిణమించినది. 137 దీపజ్యోతి వెలుగవలెనన్న ప్రమిద తైలము వత్తి అవసరమైనట్లు జ్ఞానజ్యోతి వెలుగవలెనన్న వైరాగ్యమను ప్రమిద భక్తి అను తైలము చితైకాగ్రత అను వత్తి అవసరములై ఉన్నవి. 138 నిరుత్సాహము దుర్బలత్వము అంటువ్యాధి వంటివి. ఒకరికి అంటుకొని నచో అందరిని చెడగొట్టును. అట్టివారు ఏ రంగమునకు ఉపయోగించరు. పరమార్థ రంగమునకు అసలు ఉపయోగించరు. దుర్బలత్వము కలవాడు చంద్రుడు అధైర్యమును వరించువాడు ఆత్మ నిన్నటికి పొందజాలడని ఉపనిషత్తులు ఉద్ఘోషించుచున్నవి. 139 మాయ బలీయమైనది. అది ఓడిపోయినట్లు నటించి అమాంతముగా నొకసమయమున విరుచుకుపడును. అది నివురుగప్పిన నిప్పువలెనుండును. సాధకులు బహజాగ్రత్తగా నుండవలెను. 140 ఆనకట్టలో ఒక చిన్న రంధ్రము పడిన చాలును. దానిగుండ నీరు ప్రవహించి అదియే క్రమక్రమముగా పెద్దదై తుదకు కట్టనే భేదించి వేయును. అట్లే మనస్సును నిగ్రహించునప్పుడును అది ఒకంత నియమోల్లంఘనమునకు అనుజ్ఞ నడుగును. అప్పుడు జాగ్రత్తగా నుండవలెను. దానికి ఏ మాత్రము సందు నివ్వరాదు. 141 ఒక మిద్దె కట్టవలెననిన ఇటుక సున్నము కొయ్య ఎట్లు అవసరమో అట్లే మోక్షసౌధ నిర్మాణమునకు భక్తి జ్ఞానకర్మలు మూడును అవసరములై ఉన్నవి. ఈ మూడును ఎవనియందు మేళవించియుండును. ముందు అట్టివాడు అద్భుతమగు శక్తి సామర్థ్యములు కలిగియుండును. అతడే పరిపూర్ణ మానవుడు మోక్షాధికారియు. 142 ఒకడు చూచుటకు దేవుడుగా కనిపించును కాని కర్మయందు దిగినచో రాక్షసుడుగా ప్రవర్తించును. మరొకడు చూచుటకు రాక్షసుడుగా వికారముగా కనిపించును కాని కార్యములందు దివ్యత్వమును వెదజల్లును. కావున మనుజుని పట్టి చూపునది కర్మయే కాని తదితరము కాదని నిశ్చయించుకొని విఘ్నులు దానియందు క్షుణ్ణముగా పవిత్రతను సంపాదించవలెను. 143 ఈ ప్రపంచమున మనుజుని ఉద్ధరించునది క్రిందకు పడద్రోయునది కర్మయే. ఎవని కర్మ శుద్ధముగా నుండునో పుణ్యవంతముగను పాపరహితముగను ఉండునో అట్టివాడు సద్గతినే పొందును. 144 ఉదయము 8 గంటలకు ఎండలో నిలబడినచో నీడ చాలా పొడవుగా కనిపించును. ఆ నీడ తగ్గవలెనని కాని నశించవలెనని కాని అభిలషించినచో అందులకు ఒకే ఒక ఉపాయము కలదు. దానిని కొట్టినను తిట్టినను ఛేదించినను ఏమీ ప్రయోజనము లేదు. సూర్యుడు పైకి లేచిన చాలును. అదియే దాని వినాశమునకు ఉపాయము. ఎంతెంత సూర్యుడు పైకి లేచుచుండునో అంతంత నీడ తగ్గుచుండును. సూర్యుడు నడినెత్తి పైకి వచ్చినప్పుడు అసలు నీడయే ఉండదు. అట్లే కామమును నీడను నశింపజేయుటకై జ్ఞానసూర్యుని పైకి లేపవలయును. 145 కామసంకల్పముదయించగనే ఆ సంకల్పమునకు సాక్షిగా నున్న ఆత్మస్థానము నుండి దానిని వీక్షించినచో వెంటనే అది విలుప్తమై పోవును. దొంగను కని పెట్టినచో ఇక నాతడు దొంగతనము చేయుటకు సాహసింపడుగదా. 146 అస్త్రశస్త్రములు కలిగియున్నవాడు శూరుడు కాడు. లోకమంతయు దిగ్విజయమునర్చువాడు శూరుడు కాడు.
ఇంద్రియమనంబులను జయించి కామాదులపై విజము సంపాదింపగలిగిన వాడే శూరుడు. 147. ఒక గుహలో చీకటి ఉన్నదనుకొనుడు. ఆ చీకటి ఎప్పుడు వచ్చినది అనుప్రశ్న నిరర్థకము. ఒక చిన్న దీపము వెలిగించిన చాలును. అనాది కాలము నుండి ఉన్న ఆ చీకటి పటాపంచలైపోవును. అట్లే అజ్ఞానము ఈ జననమరణ పరంపర ఎప్పుడు మొదలు పెట్టినది చెప్పలేకపోయినప్పటికీ దానిని పోగొట్టు ఉపాయమును మాత్రము చేయగలరు జ్ఞాన సంపాదనము ద్వారా. 148. ఎవరితల పెద్దల యొద్ద భగవంతుని యొద్ద వంగునో వారి యొద్ద ప్రపంచమంతయు తన తలవంచును. 149. ఒక మంగలి కత్తి యొక్క పదనైన అంచుపై ఒకింత తేనె పూయబడియున్నదనుకొనుడు. దానిని పసిపిల్లవాడు నాకినచో క్షణకాలము మాధుర్య సుఖము కలిగినను నాలుక తెగుటచే దీర్ఘకాలము పరితాపమనుభవించును. అట్లే దృశ్య సౌఖ్యములు జనులకు పరిమితానందము అపరిమిత క్లేశము కలుగజేయుచుండును. 150. గంగలో ఎవరైనను జారిపడినచో క్రిందకు పోవుదురుగదా. కాని గీతాగంగలో కండలుగండకు ఎవరైనా జారిపడినచో పైకి పోవుదురని భగవానుడు పలికెను. తేషామహంసము దత్త. 151. అప్పు తీర్చవలెను, సొంతముగా మరి కొంత ధనమును సంపాదించవలెను. ఈ రెండును జరిగినప్పుడే రుణగ్రస్తునకు పూర్ణ శాంతి కలుగగలదు. ఆ ప్రకారముగానే జీవుడు దృశ్యమను రుణభారమును ముందు తొలగించవలెను. ఆ పిదప దృక్ ఆత్మ స్వరూప చింతనమను ఆస్తిని సంపాదించవలెను. మొదటిది వైరాగ్యముచే కలుగును, రెండవది ధ్యానముచే సిద్ధించును. 152. చిత్తము ఒక అద్దము వంటిది. అద్దము తన పురోభాగమున నేదియుండునో దానిని తనయందు ప్రతిబింబింప చేసికొని తద్రూపమును బొందుచుండును. అట్లే చిత్తమును అసుర సంపత్తిని దయ్యపు స్వభావమును దాని ముందుంచిన అసుర రూపమునే పొందును. దైవ సంపత్తిని సత్వగుణ స్వభావమును దాని ముందుంచిన చిత్తమా సత్వగుణ రూపమునే పొందును. 153. బంగారు లేడిని చూచి సీత మోసపోయినది. అది సత్యమని భ్రమించి దానిని కాంక్షించినది. ఫలితమేమైనదో మీకు తెలియును గదా. శ్రీరామచంద్రుని పోగొట్టుకొనినది, ఆ ఆత్మారామునకు దూరమైనది. కావున మీరును ప్రపంచము యొక్క తలుకుబెళుకులను జూచి మురిసిపోయి వాని వెంట పరుగెత్తితిరా. మోకాటి దెబ్బలు తప్ప మరేమియు మీకు మిగులవు. 154. మెల్లమెల్లగా మనస్సును స్వాధీనపరచు కొనవలెను, కంగారు పడువాడు తన కర్తవ్యమును కూడా మరచిపోగలడు. ఉరిత్రాటిని నెమ్మదిగా ఊడదీసి కొనవలెను, తొందరపడినచో ఉచ్చు ఇంకను బిగిసి ప్రాణాంతకమగును. 155. ఎవరికైనను కోపము వచ్చినది అనుకొనుడు, ఇదిగో కోపము వచ్చుచున్నది గదా అని ఆ కోపరూప మానసిక తరంగము నాతడు చూడగలుగుచో లేక తెలిసి కొనగలుగుచో ఆ కోపము వెంటనే చల్లబడిపోవును. మహాత్ములు అట్లు చూడగలరు. 156. నీటిలో కొద్దిగా ఉప్పుపడి నీరు ఉప్పగా నున్నచో ఆ ఉప్పదనమును పోగొట్టవలెననిన ఎక్కువ చక్కెర కాని బెల్లము కాని ఆ నీటిలో వైచిన చాలును, ఆ ఉప్పదనము పోయి నీరు తీపిగా మారును. అట్లే ఎవరి హృదయమందైన పాపవాసనలు తాండవించుచున్నచో వారు ప్రయత్నపూర్వకముగా పుణ్యకార్యములాచరించవలెను. 157. పాపమును దాటి పుణ్యమును చేరి తద్వారా పుణ్యపాపాతీత జ్ఞానస్థితిని ఆత్మను పొందవలెను. తమోగుణరజోగుణములను దాటి సత్వగుణమును చేరి తద్వారా గుణాతీత స్థితిని చేరవలెను. 158. మాయాంతర్గతమగు సంసార స్థితి ఎచట మాయాతీతమగు పరమాత్మ పదమెచట. ఒకటి దుఃఖాలయము మరియొకటి సుఖాలయము, ఒకటి అశాశ్వతము మరియొకటి శాశ్వతము. రెండిటికిని హస్తిమశకాంతరము కలదు. కాని ఏ పూర్వపాప ఫలితమో జనులు దుఃఖభాజనమైన ఆ సంసార స్థితిని కోరుకొనుచు పరమానంద నిలయమగు దైవమును ఉపేక్షించుచున్నారు. 159. తుమ్మెద చేవగలిగిన కొయ్యకు గూడ రంధ్రము వేయగలదు, దాని ముక్కు అంతవాడిగానుండును. ఆ తుమ్మెదయే కమలము నందు ప్రవేశించి మధువు నాస్వాదించు సమయమున సూర్యాస్తమయ సమయము అయి కమలము ముడుచుకొనినచో దానియందు చిక్కుకొని అధైర్యపడి తన శక్తిపై విశ్వాసము గోల్పోయి కర్తవ్యము మరచి దిగులుతో చనిపోవును. అట్లే మనుజుని యందు అఖండమైన శక్తి సామర్థ్యములు కలవు. అవి నిద్రాణములైయున్నవి. అవి ఉన్నవని మనకు తెలియదు. ఎవరైనా చెప్పినను వారి వాక్యములందు నమ్మకముండదు. అట్టిచో ఆ శక్తులెట్లు జాగృతములు కాగలవు? అట్లు అవి జాగృతములు కానందువలననే మనుజుడు అధోగతిని జందుచు మృత్యు సంసారపథమున బడి గిలగిల తన్ను కొంచున్నాడు. ఈ వైపరీత్యము తొలగిననే శాంతి సుఖములకు ఆస్కారము లేదు. 160. ఆధారభూతుడగు పరమాత్మ లేనిచో ఈ దృశ్య జగత్తు నిర్వీర్యమై శక్తి రహితమై క్రియాశూన్యమై ఉండును. కరెంటు లేనిచో ఎన్ని బల్బులున్నను ఏమి ప్రయోజనము? అట్లే చైతన్య స్వరూపుడగు పరమాత్మ లేనిచో జగత్తు నిష్ప్రయోజనము. 161. మనుజుడు దేవుని వైపు ఒక్క అడుగు వేసినచో దేవుడు మనుజుని వైపు 10 అడుగులు వేసి ముందుకు వచ్చునని శాస్త్రములు వచించుచున్నవి. తన కర్తవ్యమును జీవుడు చేసినచో దేవుడు తన కర్తవ్యమును తాను చేయును. ఆ కొండ దగ్గరకు వెళ్లి కొండ పలుకలేదే అని అనవద్దు. నీవు పలికినచో కొండ పలుకును, నీవు ధ్వని చేసినచో కొండ ప్రతిధ్వని చేయును.
162 దేవుడు అందరియందునున్నాడు కాని అందరు దేవుని యందు లేరు 163 మాకు హక్కులు కావలెను అధికారము కావలెను కాని బాధ్యతలు వద్దు అని ఎవరైనా అన్నచో అది సంభవమగు విషయము కాదు అట్లే మాకు దేవుడు కావలెను యోగక్షేమములు కావలెను కాని భక్తి మాత్రము వద్దు ధ్యానము మాత్రము వద్దు అని ఎవరైనా పలికినచో అది సంభవము కాదు 164 మేడిపండునందు పురుగులు పుట్టి గిట్టినట్లు ఈ బ్రహ్మాండమున జీవరాశులు అనేకములు పుట్టుచు గిట్టుచునున్నవి వారికి పుణ్యము లేదు పురుషార్థము లేదు ఎంత ఆసక్తితో వారు భౌతిక ప్రపంచమున భౌతిక కార్యములందు మెలంగుచుందురో అంత ఆసక్తితో భగవద్భక్తులు జ్ఞానులగు మహనీయులు పరమార్థ కార్యములందు మెలంగుచుందురు 165 భక్తి వేలు జ్ఞానము వేరు అని అల్పజ్ఞులు మాత్రము తలంచుదురు పువ్వు వేరు కాయ వేరు అని తలంచువారి ప్రజ్ఞ ఎటువంటిదో ప్రజ్ఞయు అంతమాత్రమే పువ్వు నుండియే కాయ ఉద్భవించుచున్నది అట్లే భక్తి నుండి జ్ఞానము ఆవిర్భవించుచున్నది 166 విశ్వమందలి విద్యలన్నిటిని త్రాసు యొక్క ఒక పల్లెరమున బెట్టి అధ్యాత్మ విద్య ఒక్కదానిని మాత్రము రెండవ పల్లెరమున బెట్టినచో మొదటి పల్లెరము పైకి లేచి తన లఘుత్వమును చూపగలదు దేనిచే జీవునియందలి దైవత్వము వికాసము నొందగలదో దానికే ప్రాధాన్యము కలదు కాని తక్కిన వాటికి లేదు 167 దైవశక్తి ముందు మానవుని శక్తి ఎంత అల్పమైనది గాలి లేనప్పుడు విసనకర్రలతో విసరు కొందుము కాని ఎంత అవస్థపడినను ఒకింత మాత్రమే గాలివచ్చును ఒక్కనామారుతము వీచినచో గ్రామగ్రామములు గూడ వ్యాపించునంతటి మహావాయువు ఉద్భూతము కాగలదు ఇది దైవశక్తి మొదటిది మనుష్యశక్తి 168 ఏ ధర్మమైనను అనుష్ఠానమందు దానిని ప్రతిబింబింపజేసికొనిన మాత్రము ఇది ఏ ఒకింతననే సత్ఫలితముల నుసంగగలుగును దేవుని భజించి జీవులను హింసించిన చోభగవంతుడు ప్రీతినందున జీవరాశులన్నీ భగవద్రూపములే కాబట్టి ఓ సాధకులారా దేవుని పొందదలంచు మీరు మున్ముందు జీవులను ప్రేమింపుడు 169 పరమార్థ సాధన నిప్పుతోటి చెలగాటము వంటిది అజాగ్రత్త చూపినను కొంచియున్న మాయ అమాంతముగ మీదపడి జీవుని భవసాగరమున ముంచివేయును 170 నాగుపాము మహాప్రమాదకరమగు జంతువైనను మంత్రగాని శక్తిచే నిశ్చేష్టితమై పడియుండును సింహము మహాహింసక స్వభావము కలిగియున్నను సర్కసులో యజమాని దగ్గర పిల్లివలే అణగిపడియుండును ఈ మనస్సును ముల్లోకములందలి జీవరాశులందరిని గడగడలాడించినప్పటికీ భక్తి అను త్రాటిచే భగవంతుని పాదపద్మములకు కట్టివైచినచో ఇక స్తబ్దముగా పడియుండును 171 చెట్టు కొమ్మలు నటికినను ఆకులు త్రుంచివేసినను చెట్టు చావదు తుదకు మొదలు ఛేదించినప్పటికీ చావదు మూలము పెకలించవలెను అప్పుడే వృక్షము శాశ్వతముగా నశించిపోగలదు అట్లే ఈ సంసార మహావృక్షమునకు బీజము మూలము అజ్ఞానము దానినట్లే యుంచి పైపై పూతలెన్ని పూసి నను మానవుడు శోభించనేరడు అది తొలగిననే మానవునకు దివ్యత్వము పునర్భవరాహిత్యము లభించును 172 శవము శివము అను రెండు వస్తువులు ఈ శరీరములో కలవు అందు శవము నాశ్రయించువాడు అనగా భోగి ప్రకృతిచే చెంపదిబ్బలు తిని మృత్యురూపమగు సంసారమును మహా అఖాతమున పడిపోవును శివము నాశ్రయించువాడు అనగా యోగి అమృతరూపమగు పరమాత్మను పొంది నిత్య నిరతిశయానంద మోక్ష సామ్రాజ్యము నదిష్టించును 173 భగవానుడు ఒక వ్యక్తి మాత్రమే అను జ్ఞానమును ఎప్పటికైనను దాటవలెను వ్యష్టి సమష్టి రెండును అతడేయను విశాలభావము హృదయమున అంకురించవలెను అప్పుడే జీవుడు ఆధ్యాత్మిక లోకమున ఉపరిస్థానము చేరుకొనును 174 తిరుగలి యొక్క క్రిందిరాయి నిశ్చలముగా నుండును పైరాయి తిరుగుచుం దును అట్లున్నందువలననే పిండి విసరుటకు వీలు కలుగుచున్నది రెండును తిరుగుచున్నను లేక రెండును నిశ్చలముగా నున్నను పిండి పడదు అట్లే నిశ్చలుడగు క్షేత్రజ్ఞుడు చంచలమగు క్షేత్రము ఈ రెండింటి యొక్క సంయోగము వలననే ఈ స్థావర జంగమాత్మకమగు ప్రపంచమంతయు నావిర్భవించినది క్రియావంతమై యొక్కుచున్నది 175 ఆధ్యాత్మిక రంగములో నేత్రముల కంటే శ్రోత్రము ప్రధానమని పెద్దలు చెప్పుచుందురు ఏలయనగా నేత్రముచే చూడబడునవి దృశ్యము ఎప్పటికైనను నశించును శ్రోత్రముచే వినినది గురు వాక్య ప్రబోధములు మాత్రము హృదయమునందు ప్రవేశించి మనన నిధిధ్యాసములకు ఆత్మానుభూతికి అవకాశము సంగగలదు అందుచే ఒకవేళ ఎవరికైనను చదువురానప్పటి చింతలేదు వారు సద్గురువుల యొద్ద మహాత్ముల యొద్ద చక్కగా శ్రవణము చేసి వారుపదేశించిన విధముగా అనుష్ఠించిన చాలును తరించిపోవుదురు 176 చందమామ అందరికిని మామయే అట్లే మోక్షము ప్రతివారి యొక్కయు సొత్తు మునులు నిరంతరము సాధనావశమున దానిని బడయగలిగిరి మననము చేయువాడు ముని అనబడును ఎవరెవరు పరమాత్మతత్వమును
ఆధ్యాత్మికముల ధర్మ సూక్ష్మములను నిరంతరము చింతనజేయుచు అభ్యసించుచునుందురో వారందరును మునులే యగుదురు. 177 జంతువులన్నియును మానవులలో అగ్నులగు కొందరును నిరంతరము ప్రపంచములో దేహముతో కాలక్షేపము చేయుచుందురు. కవులు పండితులు మున్నగువారు మనస్సుతో కాలక్షేపము చేయుచుందురు. గత మూడింటిని దాటి వానికి సాక్షియగు ఆత్మతో కాలక్షేపము చేయువారు చాలా అరుదు. అట్టివారే జ్ఞానులు. 178 ఆత్మకు అడ్డుగానున్న మనస్సును తొలగించుటయే అన్ని బోధల యొక్క సారాంశము, అన్ని సాధనల యొక్క పర్యవసానము. అదియే అమనస్క స్థితి. మనస్సు అడ్డు తొలగినచో శేషించునదే ఆత్మ. అట్టి ఆత్మానుభూతియే మోక్షము. 179 జీవితము కామతృప్తి కొరకు కాదు ఏర్పడినది, కామారి తృప్తి కొరకు, ఈ భోగ సంపాదన కొరకు కాదు, యోగ సంప్రాప్తి కొరకు, పశువికారమునకు లొంగుట కొరకు కాదు, పశుపతి అనుగ్రహమును పొందుటకు కొరకు అని వివేకవంతులు తెలిసికొనవలెను. 180 సింహము నిద్రపోవునప్పుడు చిన్న ఎలుక కూడా దాని పైనెక్కి తొక్కుచు సవారి చేయుచుండును, కాని అది నిద్రలేచినచో దాని ధాటికి రాజరాజు కూడా గడగడలాడిపోవును. అట్లే జీవుడు అజ్ఞాన నిద్రయందున్నప్పుడు కామ క్రోధాది జంతుజాలము పీల్చి పిప్పి చేయును. కాన జనులు మేల్కాంచి తమ జన్మహక్కైన స్వరాజ్యాధిపత్యమును బడయుటకు యత్నింపవలెను. 181 భగవంతుని దృష్టియందు సచ్చీలమే ధనము, సదాచారమే సంపద, బ్రహ్మ జ్ఞానమే ఐశ్వర్యము. ప్రాపంచిక ధనముతోడి సంబంధము మనుజునకు ఈ శరీరము వరకే. శరీర వియోగముచే ఆ రెండిటికి ఎడబాటు కలుగును. జ్ఞాన సంపద అట్లు కాదు, ఉత్తమ సంస్కార రూపమున అయ్యది. ఆ మోక్షము వాని వెంటనే యుండి నీడవలే వెంబడించుచు అభ్యుదయ పథమున అతనిని ప్రవేశపెట్టుచు తుట్టతుదకు గమ్యమును చేర్చును. కాబట్టి భౌతిక సిరి సంపదల కంటే ఎన్ని రెట్లో శ్రేష్టతరమైనది ఈ ఆధ్యాత్మిక సంపద. 182 మోక్ష మార్గమున ఇంద్రియములు గొప్ప ప్రతిబంధకములుగానున్నవి. పెన్న దాటితే పెరుమాళ్ల సేవ అనునట్లు ఇంద్రియ సమూహమును నిర్జించి ఆ అడ్డుగోడను దాటినప్పుడు మాత్రమే జనులకు దైవ సాక్షాత్కారము కలుగగలదు. 183 స్వప్నస్థ సైన్యము కోట్ల సంఖ్యలోనున్నను మేలు కొనిన ఒక్క మనుజునకు తీసికట్టేయని వివేకవంతులు తెలిసికొనవలెను. భూతాకాశము యొక్క వికారములగు ఆ జగత్పదార్థములెచట, చిదాకాశ స్వరూపమగు పరమాత్మ ఎచట, భౌతిక శక్తు లెచట, ఆధ్యాత్మిక బలం ఎచట, రెండింటికి సంబంధమే లేదు. ఒకటి జడమైనది, రెండవది చైతన్యవంతమైనది. 184 నిరతిశయ బ్రహ్మానందమునకు దారితీయు దైవ సంపదను కాలదన్ని, అనంతయాతనలకు ఆలవాలమవు అసుర సంపద నేల చేపట్టవలెను. ఏ కొంచెము వివేకమున్నను మనుజుడిట్లు ప్రవర్తించున సుగంధ పూరితమై దివ్యాలంకార సమన్వితమై నేత్రోత్సవమైనట్టి నందనవనమును తృణీకరించి కంటకావృతమైన ఘోరారణ్యము నాశ్రయించువాడు మూడు కాక మరి ఎవరు. 185 నీటిలో కుండను పెట్టినచో నీటియందు గుంటగా ఏర్పడును, కాని ఆ కుండను పైకి తీయగానే ఆ గుంట తక్షణమే కూడిపోవును. అట్లే ముముక్షువు తన యంతఃకరణమును బాగుగా పరిశీలించి దానియం దేవైన గుంటలు లూక్ హోల్స్ ఉన్నచో దోషములున్నచో వెను వెంటనే రణముచే వాటిని తొలగించుకొని హృదయమును సమముగా నిర్మలముగాను నచ్చుకొనవలెను. 186 జీవుడు తన యంతఃకరణమును శుద్ధ మునర్చుటందే విలంబముగాని మోక్షమును పొందుటయందుగాదు. హృదయ నైర్మల్య స్థితి ఏర్పడినప్పుడు మోక్షము త్రుటికాలములో లభించును. ఫోటో తీయుటంత ఆలస్యము కాదు, సెకండులోని మూర్వ భాగమంత కాలము దానికి చాలును. కాని ఆలస్యమంతయు కుర్చీలు సర్దుటలోను, బెంచీలు సరిచేయుటలోను ఉంది, ముఖ వైఖరులను సరిదిద్దుటలోను జరుగుచుండును. 187 తేరాహి తేరా మేరాబి తేరా, నీది నీకే ఉందని, దానితో పాటు వరకు నాది కూడా నీవే తీసుకో అని చెప్పువారు సర్వోత్తమ పురుషులు. తేరాహి తేరా మేరాహి మేరా, నీది నీకుండని నాది నాకుండని, నా జోలికి నీవు రావద్దు నీ జోలికి నేను రాను, నీ పొత్తు నాకొద్దు నా పొత్తు నీ కొద్దు, ఈ ధోరణిలో నుండువారు మధ్యరకపు మనుషులు. మేరాహి మేరా తేరా బి మేరా, నాది నాకుండని నీది కూడా నాకే రాని అను సిద్ధాంతము ననుసరించువారు కనిష్ఠులు, స్వార్థపరులు, అపరకబంధులు. 188 పెద్ద పెద్ద బ్యాంకులందు రాత్రింబగళ్లు బంట్రోతులు పారా కాచు ఏలయనగా ఒకింత అజాగ్రత్తగనున్నచో చోరులు అచటగల ధనరాశులను అపహరించుకొని పోవుదురు. అట్లే జానరత్నాపహరణము కొరకు కామక్రోధాది తస్కరులు అహర్నిశము పొంచియున్నారు. వారిని దరికి చేర్చకుండుటకై జీవులు నిరంతరము సావధానచిత్తుడై మెలగవలెను. 189 జాబు వ్రాసినచో తిరుగుజాబు వచ్చును, పిలిచినచో ప్రత్యుత్తరము వచ్చును. జాబే వ్రాయనిచో అది ఎవరి దోషము, దేవుడు మాత్రము దానికి ప్రత్యుత్తరమెట్లేయగలడు. రైలు ఎక్కినచో గమ్యస్థానమునకు చుందురు, అసలు తీసుకొని పోగలదు, అసలు రైలే ఎక్కనిచో దానికి ఎవరు ఏమి చేయగలరు. సుఖప్రాప్తికి నిరతిశయ శాంత్యనుభవమునకు పూర్ణ దుఃఖరాహిత్యమునకు భగవానుడు దారి చూపుచుండగా రెండు చేతులు పైకెత్తి
ప్రతిజ్ఞాపూర్వకముగా పలుకుచుండగా దానిని ఉపేక్షించి నరకద్వారమునే తట్టుచుండినచో ఇక దానికి ఎవరును ఏమీ చేయజాలరు. వారి వారి పతనమునకు వారే బాధ్యులు కాగలరు. 190 తృణముపై మనుజుడు కాలు పెట్టినప్పుడు అది వంగును. అంతియేగాని ఆ తొక్కిన మనుజుని అది బాధింపదు. తృణము యొక్క ఈ అపూర్వ విధేయతను గమనించి బ్రహ్మదేవుడు దానికి పూజలో స్థానము కల్పించి గౌరవించినట. కనుకనే పూజ చేయునప్పుడు గరికను తెప్పించి వాడుచుందురు. 191 దైవముగాని గురువుగాని మహాత్ములుగాని తనకు మోక్షము సంపాదించి పెట్టెదరని ఎవరైనను అనుకొనినచో వారు భ్రమయందున్నవారే ఎగుదురు. మోక్షముగాని జ్ఞానానుభవముగాని పర్మిట్టు వలె ఒకరిచ్చునది ఒకరు పుచ్చుకొనున్నది కాదు. అది పెద్దల సహాయముచే ఈశ్వరానుగ్రహముచే తన యందు తాను తయారు చేసుకొను వస్తువు. 192 ఒక చేపను తీసుకొని వెళ్లి సింహాసనముపై కూర్చుండబెట్టి వింజామరలు వీచుచు భక్ష్యభోజ్యము లారగింపజేయుచు దానికి రాజమర్యాదలు చేయుచున్నప్పటికీ ఆ చేపకు వానితో కించిత్తెనను తృప్తి కలుగదు. స్వస్థానమైన నీటిలో వదలినప్పుడే అది పరిపూర్ణ సంతృప్తిని పొందగలదు. అట్లే జీవుడు తన నిజస్వరూపమైన పరమాత్మను వదలి ఈ దృశ్యప పంచమున వడినానాయాతనలను పొందుచుండ అట్టివాడు తిరిగి తన స్వస్థానమగు ఆత్మయందు చేరినప్పుడే పూర్ణ సౌఖ్యమును పొందగలడు. 193 జీవుడీలోకమునకు ఏతెంచినది శోకించుటకు కాదని ముమ్మాటికి జ్ఞప్తి అందుంచుకొనవలెను. ఏడ్పును పోగొట్టుకొను ఉపాయమును పెద్దల వలన తెలిసికొని దుఃఖమునకు శాశ్వతముగా తిలాంజలి నొసంగుటకే మానవజన్మ ఏర్పడినదని నిశ్చయించుకొనవలెను. తాను ఏ కాలమందును పరిచ్ఛిన్నుడు కాడనియు దేహరూపబంధము మధ్యలో వచ్చి మధ్యలో పోవునదనియు తాను ఉపాధిరహితుడైన సచ్చిదానంద స్వరూపుడనియు పరిపూర్ణముగా బడి గలిగినది నిశ్చయించుకొనవలెను. 194 నదీ ప్రవాహమధ్యమున కావలసిన విద్య ఏది? ఏ విద్య అత్తటి జీవునకుపయోగించును? ఈత అను విద్య. ఆ విపత్కర సమయమున తర్కముగాని జ్యోతిషముగాని హిస్టరీగాని మరేదిగాని జీవుని రక్షింపజాలదు. మునుగువానికి ఈత విద్య యొక్కటియే శరణ్యము. అట్లే జీవుడు జల సంసార సాగర మధ్యమున గ్రుంకులిడుచున్నాడు. జననమరణ ప్రవాహమున నానా దుఃఖముల ననుభవించుచున్నాడు. అట్టి వానికి తరణోపాయము బ్రహ్మ విద్యయే. అక్షర పరమాత్మ తత్వమే. ఆ విద్య యొక్కటియే జీవుని తరింపజేయగలదు. కనుకనే దానికి తారక విద్య యను పేరు. 195 ఒక సుందరమైన కార్డు ఉన్నదనుకొనుము. దాని చుట్టూను అనేకనగిషీలు కత్తిరింపులు తలుకుబెళుకులు చేయబడినవని ఊహింపుడు. కాని స్టాంపు అతికించకుండా దానిని పోస్టులో వేసినచో గమ్యస్థానము చేరున చేరదు. అతి సామాన్యమైన కార్డు అయినను స్టాంపు బిళ్ళ అతికించినచో ఎన్ని వేల మైళ్లైనను ప్రయాణము సాగించగలదు. అట్లే ప్రాపంచికములైన చదువు సంధ్యలు లేకపోయినను పవిత్రత హృదయ నైర్మల్యము బ్రహ్మానుభూతి కలిగియున్నచో ప్రపంచమున కంతకును అతడు వెలుగును ప్రసాదించగలడు. తాను తరించి ఇతరులను తరింపజేయగలడు. శాంతి సుఖములను ఈ జీవితమునందే అనుభవింపగలడు. 196 భగవతోక్త మగు వేద విద్య నభ్యసించుటకు గాని లేక భగవంతుని పొందుటకు గాని భగవంతుని బిడ్డలే ఎగుట వలన సర్వమానవులకు కూడా సమానమైన హక్కుగలదు. కావున జాతి మత కుల వివక్షత లేక సాధన చతుష్టయరూపయోగ్యత గలిగియున్నచో సర్వులును ఈ పరమోన్నతమగు బ్రహ్మ విద్యను బడసి జన్మరాహిత్యమును నిత్యానంద పదవిని అధిష్ఠింపవచ్చును. 197 గూడ్సు పెట్టెలపై బి రిటర్న్ త్రిప్పి పంపవలెను అని వ్రాసి దాని వేయుదురు. అనగా ఆ తేదీ నాటికి ఆ పెట్టె అరిగిపోవునుగాన దానిని గూడ్సు షెడ్డుకు రిపేరుకు గాను త్రిప్పి పంపవలెనని అర్థము. ఆ త్రిప్పి పంపు తేదీని గూడ్సు పెట్టె తయారైన దినమే నిర్ణయించి దానిపై వేయుదురు. అట్లే బ్రహ్మదేవుడు ఈ దేహ పంజరమును సృష్టి చేసి ప్రక్కను ఒక తేదీ మందులబించును. ప్రపంచమున వదలిన దినమే దాని నొసటపై త్రిప్పి పంపవలసిన దినము గూడ వ్రాసియుండును. అయితే గూడ్సు పెట్టెలపై తేదీ కనిపించును. జీవుని నొసట కనిపించదు. దానినే బ్రహ్మ వ్రాత విధి లిఖితము అందురు. కనిపించనంత మాత్రమున అది లేకపోలేదు. మహనీయులందరున్ను తమ జీవిత కాలములోనే ఈ మహాప్రయాణమును గూర్చి యోచించుదురు. వార్ధక్యం రాక పూర్వమే దానిని గూర్చి చింతించి తన్నివారణకు మందుకని పెట్టుదురు. 198 మట్టిలో వెదకుచుండినచో మాణిక్యము ఏ అదృష్టవంతునకో లభించవచ్చు దురదృష్టవంతునకో లభించకపోవచ్చును. కాని శరీరములో వెదకుచుండినచో బుద్ధి గుహలో గాలించుచుండినచో ఆత్మయను మాణిక్యము దొరకకపోవుట అంట ఉండదు. ప్రతివానికి అది లభించును. 199 నీటిలో అనేక క్రిములుండును. అవి సామాన్య నేత్రమునకు కనిపించవు. భూతద్దములో చూచినచో చక్కగా కనిపించును. అట్లే భగవంతుడు అతి సమీపమున హృదయగుహలో కాపురమున్నప్పటికీ జ్ఞాననేత్రముతో చూచి నప్పుడు మాత్రమే గోచరించగలడు.
ధ్యాన నేత్రముతో అవలోకించినప్పుడు మాత్రమే ప్రత్యక్షము కాగలడు. 200 శరీరమును ఎవరును ఉపేక్షించరాదు. శరీరస్థమగు ఆత్మను పొందుటకు శరీరమే శరణ్యము. నంది చెవులగుండా ఈశ్వరుని సందర్శించునట్లు క్షేత్రముగుండా క్షేత్రజ్ఞుని వీక్షించవలసియుండును. శరీరమును పడవ ద్వారా సంసార సముద్రమును దాటవలసి యుండును. కాబట్టి అద్దాని స్వాస్థ్యమును బహు జాగ్రత్తగా కాపాడుకొనుచు క్రమముగా మనస్సును లొంగదీసుకొని ఆత్మ సందర్శనమును బడయవలసియున్నది. 201 బియ్యము రాళ్లు కలిసియున్నప్పుడు రాళ్లను చెరిగి వేసి బియ్యమును మాత్రము స్వీకరింతుము. పాలు నీళ్లు కలిసియున్నప్పుడు హంస రెండిటిని తన ముక్కుతో వేరుచేసి పాలను స్వీకరించి నీటిని విడిచివేయును. అట్లే పరమ హంసలను వివేకులు సత్యాసత్యములు క్షేత్రక్షేత్రజ్ఞులు దృగ్దృశ్యములు కలిసి ఉన్న ఈ ప్రపంచమును తత్వ విచారణచే దృగ్దృశ్యములు చక్కగా వివేచించి విభజించి దృశ్యము పై ఆసక్తిని వీడి దృగ్రూపముగు పరమాత్మనే స్వీకరించి తదేకపరాయణులై వర్తించుదురు. 202 సామాన్యముగా లోకములో కోతిగాని కుక్కగాని పిరికివారలను చూచినచో తరుముకొనును. ధైర్యముగా నిలబడిన వారిని చూచి పారిపోవును. అట్లే జీవుని యందుగల విరుద్ధ శక్తులు నిగటివ్ ఫోర్సెస్ దుర్బలులను నానాబాధలు పెట్టును. ధైర్యవంతులకు తలయొగ్గియుండును. 203 పర్వతారోహకులు శిఖరమును చేరునంత వరకు తమ లక్ష్యము నెరవేరినదని తలంపరు. సంగ్రామమున పాల్గొను సైనికులు శత్రువు జయింపబడనంతవ రకు తమ ధ్యేయము సఫలమైనదని భావింపరు. అట్లే అధ్యాత్మ మార్గమున నున్నత శీలుడగు సాధకుడు బహజన్మల నుండి వేధించుచున్న మాయను అజ్ఞానమును ప్రతీపశక్తులను పూర్తిగా తుడిచిపెట్టనంత వరకు తన కర్తవ్యము పరిసమాప్తమైనదని తలంపరాదు. 204 పరుగిడు పందెములో ఏ కొద్దిమందో పాల్గొందురు. పాల్గొనిన కొద్దిమందిలో మధ్యలోనే కొందరు నిలిచిపోవుదురు. చివరి వరకు పోరాడి పందెము గెలుచుకొనువారు ఏ ఒకరిద్దరో ఉందురు. వారే ధీమంతులు. విజయ లక్ష్మిని వరించువారు వారే. అట్లే అధ్యాత్మ క్షేత్రమునను అకుంఠితమగు దీక్ష అప్రతిహతమగు అధ్యవసాయము తీవ్రమగు పట్టుదల ఆత్మవిశ్వాసము కలవారు మాత్రమే మాయతో చివరి వరకు పోరాడి విజయశ్రీని చేపట్టుదురు. అనేకులు మోక్ష ప్రాప్తికై యత్నము చేయుచుండినను కడవరకు పోరాటము సాగించుచు నిలచిన ఏ ఒకనొక ధీరుడో కాగలుగుచున్నాడు. 205 అనేక జలబిందువులు మేళవించి మేఘముగా ఏర్పడినవి. ఆ బిందువులు లేనిచో మేఘమునకు నామరూపములే ఉండవు. పెక్కు కట్టెలను ఒకచో చేర్చి మండించినచో గొప్ప అగ్ని జ్వాలగా పరిణమించును. ఒక్కొక్క కట్టెను తీసివైచినచో అగ్ని రూపమే మిగులదు. అదే విధముగా జన్మాంతర వాసనలు అభ్యాసములు సంకల్పములు చేరి మనస్సునకు రూపమునేర్పరచినవి. కావున అది క్షయించవలెనన్న వాసనలు సంకల్పములు క్షయింపవలెను. 206 మానసిక శక్తి ఒక టార్చ్ లైటు వంటిది. బాహ్యముగా ప్రసరింపజేసినచో ప్రకృతియందు నిగూఢములై ఉన్న పెక్కు గొప్ప రహస్యములు బయల్పడగలవు. అట్లే దానిని అంతర్ముఖముగా త్రిప్పినచో అనగా ఆత్మ పరిశోధన గావించినచో అమూల్యమైన దైవ భండారం అంతయు సాక్షాత్కరించును. 207 ఎందరో ముముక్షువులు పరమార్థ రంగమున ఒకింత అభివృద్ధిని బడసియు ప్రాపంచిక జనుల సహవాసముచే విషయగర్తమున కూలిపోయిన ఉదంతములు కలవు. పరమపద సోపానపటమున ఎన్నియో నిచ్చెనలు ఎక్కినప్పటికీ ఒక పెద్ద పాము నోటిలో పడినచో క్రింది స్థానమునకు వచ్చి వేయునుగదా. కనుకనే ముముక్షువులకు సత్సాంగత్యము పరమావశ్యకమని ముఖ్యావలంబనీయమని శాస్త్రములందు పేర్కొనబడినది. 208 మానవుడు మాధవుడై పరిడవిల్లుటకు ధర్మం ఒకటియే శరణ్యము. ధర్మము జీవుని అతనిలో విలీనమునచ్చి జీవుని దేవుని ఏకముగా చేసి వైచును. ఇట్టి మహోతష్టమగు ధర్మమును ముముక్షువులు ఏ కాలమందును విడనాడరాదు. ఓం తత్సత్.